అభిమానుల గుండె చప్పుడు బి బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఘనంగా 74వ రాజ్యాంగ దినోత్సవం గుడి హత్నూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి రాజ్యాంగ ప్రతికి పూలమాల వేశారు ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవ్ మస్కే మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతం అనగారి వర్గాల కోసం పోరాడి వారికి ఆశాజ్యోతిగా నిలిచారన్నారు అంటరాని తరంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికి నిప్పు కనికల జ్వలిస్తూనే ఉందని దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి సుమారు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల ప్రయాసపడి మహోన్నత రాజ్యాంగాన్ని అందించిన మహాయోధుడని కొనియాడారు కులమత రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని పేర్కొన్నారు దళితుల నాటి సమాజంలో ఉన్న వివక్షను పారద్రోలడానికి అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు బుద్ధికేశన్ రాజ్యాంగం పీఠికను పఠనం చేసి దాని ఔన్నత్యాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత రమేష్ జాదవ్ న్యాయవాది అజయ్ జోందలే వినోద్ జోందలే సిద్ధార్థ సుసానే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు